పెద్ద 10 రూపాయలు కూడా రిలీజ్ చేసినాం. అయితే దీంట్లో మనము థియేటర్స్ను కూడా కొన్ని థియేటర్స్ని సెలెక్టివ్ థియేటర్స్ని కొన్ని తీసుకున్నాం. దీంట్లో ప్రసాద్ ఐమాక్స్ కూడా మెయిన్ థియేటర్ కింద ఉంటుంది. అయితే చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్గా కలిసి చేస్తున్నటువంటి ఈవెంట్ ఇది. కొన్ని పిక్చర్స్ కూడా మనము ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం, అది కమిటీకి కూడా పంపించడం జరిగింది. దీంతోపాటు మనకు 93 దేశాల నుంచి డెలిగేట్స్ వస్తుండ్రు. వాళ్ళ అకామిడేషన్, హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాం. దీంతోపాటు ఈ డేట్ కూడా ఒకసారి ఆలోచిస్తే మనం నవంబర్ 8 నుంచి 14 వరకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మరి చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, అయితే మన రాష్ట్రం నుంచి కూడా ఒక 50 మెంబర్స్ చైల్డ్ డెలిగేట్స్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుండ్రు. ఒక తెలుగు 5 ఫిలిమ్స్ కూడా మనం ప్లాన్ చేసినాం. దీంట్లో ఒకటి షాన్ మట్టిలో మాణిక్యాలు, ఎగిసే తారా జువ్వలు, డూడూ డిడి ఇండి వరం స్పెషల్ ఫిలిం కింద పూర్ణ. ఈ విధంగా మనము 108 దేశాల నుంచి 1408 పిక్చర్స్కు మనం ఎంట్రీస్ కూడా మరి పంపించడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఫెస్టివల్ని చాలా గ్రాండ్ స్కేల్లో గతంలో కూడా మనం నిర్వహించినాం. అయితే ఇది కూడా శిల్పారామం, మీకు ఇనాగ్రల్ కానివ్వండి, క్లోజింగ్ సెరమనీ కానివ్వండి, అక్కడే చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని, ఎందుకంటే కొంత మెసేజ్ ఓరియంటేషన్ కానీ, లేకపోతే కొంత ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కానీ, నీకు కంటి చూపు ప్రాపర్గా లేని వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆలోచన చిన్నతనం నుంచే పిల్లలకు కొంత మార్పులు చేర్పులు రావాలనేటువంటి సంకల్పంతో అటువంటి పిక్చర్సే మనం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ FDC మరి పూర్తి స్థాయిలో ఇది బాధ్యతలు తీసుకొని చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కూడా కొన్ని కమిటీస్ వేసుకున్నాం. వారు ఆల్రెడీ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో కమిటీస్ కూడా మరి ఫైనలైజ్ చేసి ఎవరికి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చినారు. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే కమిటీస్ కూడా స్కూల్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, థియేటర్స్ కమిటీ, అదేవిధంగా కల్చరల్ కమిటీ, మీడియా కమిటీ, సెక్యూరిటీ కమిటీ, సిటీ డెకరేషన్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ. ఈ విధంగా మనం 8 కమిటీస్ వేసుకొని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా, మీరు కూడా దీన్ని బాధ్యత తీసుకొని చాలా వరకు పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి చేస్తున్నాం, ఇంకా కార్యక్రమాలు బెటర్గా చేయడానికి ఇప్పుడు ఎన్ని థియేటర్స్ కూడా మనం కొన్ని థియేటర్స్ కూడా తీసుకున్నాం ఆల్రెడీ. దీనికి ట్రాన్స్పోర్టేషన్ పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆల్రెడీ RTC సపోర్ట్ తీసుకొని మరి బ్రహ్మాండంగా చేపట్టడం జరుగుతుంది.